అబద్ధర్భ ప్రభుత్వం పేరు కూడా మార్చుకొని అబద్ధాలు చెప్పడంలో ఆ తండ్రి మించిన తనయుడు, తండ్రి షేర్ అంటే కొడుకు సవా షేర్ అంటూ అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిన కల్వకుంట్ల అజయ్ రావు అసలు పేరు, మార్చుకున్న పేరు కల్వకుంట్ల తారక రామారావు. తెలంగాణ ఆకాంక్షను అడ్డం పెట్టుకుని అధికారానికి వచ్చినాక చేత కాకుండా 4.5 సంవత్సరాల కాలంలో ఎలాంటి ఉద్యోగుల కల్పన జరగకుండా ఐటీ మంత్రిగా ఉంటూ 720 కంపెనీలు తరలిపోవడం జరిగినది. డిజిటల్ మీడియా కంపెనీలు పూనాకి వెళ్ళిపోయినాయి. అమెరికన్ యాక్సెంట్ తోటి మాట్లాడి టిమ్ కుక్ అంటూ యాపిల్ సీఈఓ వచ్చినప్పుడు తండ్రి కొడుకులు ఎగిరెగిరి గంతేసి యాపిల్ కంపెనీ హైదరాబాదులో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తుందని చెప్పిన వ్యక్తి ఇతని అవినీతిని చూసి అదిరిపోయి యాపిల్ కంపెనీ కాస్త బెంగళూరుకి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ మొదలు పెడతా ఉంది. నవంబర్ 10 ఈ ఐటీ శాఖ నిర్వహిస్తున్న అబద్ధర్భ మంత్రి, అబద్ధాలు ఆరితేరిన వ్యక్తి కల్వకుంట్ల అజయ్ రావు ఉరుఫ్ కల్వకుంట్ల తారక రామారావు. హైదరాబాద్లో ఇంటెల్ టెక్నాలజీ కేంద్రం వస్తుంది, 1500 ఉద్యోగాలు వస్తాయనంటూ మరొకసారి తప్పుడు ప్రకటనలతోటి ప్రభుత్వ అధికారి ఐటీ సెక్రటరీ అయిన జయేష్ రంజన్ తన విధి నిర్వహించకుండా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండగా కేంద్ర ఎలక్షన్ ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఇది క్లియర్ వయోలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. మంత్రి కేటీఆర్ పైన, సెక్రటరీ జయేష్ రంజన్ పైన ఈ నెల రోజులలో వివిధ ప్రపంచ ఐటీ దిగ్గజ కంపెనీలు వచ్చి కొత్తగా 100 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నాయి అని చెబుతూ తెలంగాణ యువతని, హైదరాబాద్లో నివసిస్తున్న యువకులకి ప్రభుత్వం రాగానే 6 నెలల్లో ఉచిత ఇంటర్నెట్ అంటూ అబద్ధాలు పలికిన కల్వకుంట్ల అజయ్ రావు ఇవాళ ఉద్యోగ కల్పన చేయకపోవంగా నోటు బదిలీతోటి 100 ఉద్యోగాలు కోల్పోతే తండ్రి కొడుకులు ఈడీ నోటీసులను తప్పించుకోవడానికి మోదీకి మద్దతు తెలిపి ఇవాళ హైదరాబాదులో నిరుద్యోగులకి తెలంగాణ వచ్చాక ఇంటింటికి ఉద్యోగం అంటూ ఒక ఉద్యోగం ఇవ్వకుండా నిరుద్యోగులకి కాలి ప్రకటనల మాతకే పరిమితమైపోయి వేలాది ఫీజులు కట్టించుకుంటూ ఉద్యోగులు రాక ప్రాణం అర్పించుకున్న నిరుద్యోగ విద్యార్థులకి, నిరుద్యోగులకి ఎలాంటి ఉద్యోగ కల్పన చేయక వాళ్ళని మభ్యపెట్టే రీతిలో ఈ పెద్ద కంపెనీలు వస్తూ ఉన్నాయి అంటూ ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వం యొక్క ట్యాక్స్ పేయర్స్ మనీని వృధా చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఇతనిపైన చర్య తీసుకోమని ఇవ్వడం జరిగినది. దానికి రజత్ కుమార్ గారు వెంటనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి దీంట్లో ట్వీట్ కూడా చేస్తాడు, అది కూడా ఇచ్చాం వారికి ఎవిడెన్స్ వాట్సాప్ ద్వారా. వారు ఈసీఐకి పంపిస్తూ ఈ మంత్రి పైన అండ్ ఐటీ సెక్రటరీ పైన కూడా చర్య తీసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రాస్తామని చెప్పారు. మిత్రులు, మా పార్టీ జనరల్ సెక్రటరీ నిరంజన్ గారు కూడా కొన్ని కుల సంఘాలని కుల మీటింగులు అంటూ, మహారాష్ట్రన్స్ మీటింగ్ అని అంటూ బరి తెగించి కోడ్ ఉల్లంఘన చేస్తూ ప్రచారం చేసుకుంటూ కోట్లాది డబ్బులు ఖర్చు పెడుతున్న ఈ దుర్మార్గపు తండ్రి కొడుకుల యొక్క దురాగతనాన్ని కుల సంఘాలకు మచ్చిగ చేసుకున్న రీతిలో కోట్లు వెచ్చించి కట్టిస్తామని చెప్పి మాట్లాడుతూ కులాల పేరుపైన, మతాల పేరుపైన, రీజన్ పేరుపైన ఓట్లు అడుగుతున్న తరుణంలో దానిపైన కూడా మా పార్టీ జనరల్ సెక్రటరీ నిరంజన్ గారు కూడా ఇవ్వడం జరిగింది. అది వివేస్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వము మంత్రులు అసెంబ్లీ డిజైన్ చేసినప్పటి నుంచి రోజు ప్రతి చోట మతం పేరిట, కులాల పేరిట సమావేశాలు ఏర్పాటు చేసి కులాలను మచ్చిక చేసుకునే ప్రయత్నం అనేది చేయటం జరుగుతుంది. ఎలక్షన్
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కు ఇది పూర్తిగా విరుద్ధమైంది. ప్రతిసారి కూడా మేము ఎలక్షన్ కమిషన్కు ఈ విషయమే వారి దృష్టికి తీసుకురావటం జరుగుతుందన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. చివరకు మొన్న సాయంత్రం ప్రెస్ మీట్లో రజత్ కుమార్ గారు చెప్పడం జరిగింది, కులాల వారీగా జరిగే సమావేశాల్లో మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొనటం, మాట్లాడటం, హామీలు ఇవ్వటం అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కు విరుద్ధమవుతుంది, వారు శిక్షారూలు అవుతారన్న మాట స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. నిన్నటి ప్రెస్లో కూడా ప్రధానంగా అన్ని పత్రికల్లో ఇది రావటం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అయినా కానీ, వాటి నిబంధనలు అన్నా కానీ, లేకపోతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నా కానీ, ఎటువంటి గౌరవం లేనటువంటి ఈ టీఆర్ఎస్ పార్టీ, ఈ టీఆర్ఎస్ మంత్రులు వీరు నిన్న కూడా సమావేశాలు ఏర్పాటు చేయటము చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. మంత్రికి అపద్ధర్మ మంత్రి కేటీఆర్ గారు ఇక్కడ జలవిహార్లో నిన్న ఒక సమావేశాన్ని, దివ్యాంగుల పెన్షనర్ల సమావేశం అనేది ఏర్పాటు చేసి ఆ సమావేశంలో పెన్షనర్స్కు ఇప్పుడున్న దానికంటే మేము పెన్షన్స్ పెంచుతామన్న మాట చెప్తూ కాంగ్రెస్ పార్టీ మీద ఆయన బురద చల్లే ప్రయత్నం చేయటం జరిగింది. అది పూర్తిగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కు విరుద్ధమైన మాట రజత్ కుమార్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇంకొక విషయం, నిన్న మిర్యాలగూడలో ఒక ఫంక్షన్ హాల్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మహమూద్ అలీ గారు, గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ క్యాండిడేట్ భాస్కర్ రావు గారు ముస్లిం మైనార్టీల సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. మీరు మాకు ఓటేస్తానే వేస్తేనే మేము తిరిగి అధికారంలోకి వస్తేనే మీకు పెద్దపీట వేస్తామని హామీలు ఇవ్వటం జరిగింది. ఆ విషయం కూడా రజత్ కుమార్ గారి దృష్టికి తీసుకురావటం జరిగింది. ఈటల రాజేందర్ గారు నిన్న జమ్మికుంటలో ఒక ఫంక్షన్ హాల్లో నాయి బ్రాహ్మణుల యొక్క సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. అక్కడ కూడా ఇదే రకమైన హామీలు ఇవ్వటం జరిగింది. మేము రజత్ కుమార్ గారి దృష్టికి తీసుకొస్తూ ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా ఇది చట్ట విరుద్ధం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కు విరుద్ధమైన మాట చెప్పిన తర్వాత కూడా వారు ఇదే విధంగా సమావేశాలు పెడతా ఉంటే అది ఏ విధంగా ఎలక్షన్ కమిషన్కు గౌరవం ఇచ్చినట్టు అవుతుంది, ఎలక్షన్ కమిషన్ ప్రజల దృష్టిలో ఎంతగా దిగజారిపోతుందనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకునేసి భవిష్యత్తులో ఇటువంటి సమావేశాలు జరగకుండా మీరు చర్యలు తీసుకోవాలి, ఎలక్షన్ కమిషన్ యొక్క గౌరవాన్ని కాపాడుకోవాలని వారికి మనవి చేయటం జరిగింది. థ్యాంక్ యూ. ఇంకొకటి కూడా ఉంది, స్మితా సబర్వాల్ అనే అధికారిని ప్రభుత్వ ఉద్యోగులని ఉపయోగించుకొని సర్వేలు నిర్వహిస్తూ ఉన్నారు, అది కూడా ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగినది. ప్రభుత్వ పనితీరుపైన అంటూ రోజువారీగా రిపోర్టు తెప్పించుకుంటూ అసంతృప్తులైన ప్రజలకి డబ్బులు వెదజల్లే పని చేస్తూ ఉన్నారు. 10 కోట్ల రూపాయలు కేటి రామారావు జూబ్లీస్లో శ్రీధర్ అనే మిత్రుని ఇంట్లో కూర్చొని వాట్సాప్ కాల్స్ ద్వారా ఒక్కొక్క పార్టీ ఎమ్మెల్యేలకి 10 కోట్ల రూపాయల వరకు చట్నీస్ దగ్గర మిగతా చోట్ల ఉంచుకొని పంపించినడు. వైన్ షాపులకి 3 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినని కూడా ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళాం. అదే కాకుండా ఈ డబ్బులు కూడా పోలీస్ వ్యాన్లల్లో, అంబులెన్స్ వ్యాన్లల్లో, కూరగాయల ట్రాలీలల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా కల్వకుంట్ల తారక రామారావు వాట్సాప్ కాల్ యూజ్ చేస్తూ ఈ కోట్లు పంపిణీ చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా వివిధ రకాల వాహనాలలో డబ్బులు వెళ్తూ ఉన్నాయి. వీటిపైన చర్య తీసుకోవాలి, అరికట్టాలని కూడా వారికి రిపోర్ట్ చేయడం జరిగింది. హరీష్ రావు కూడా ఏ మంత్రి కూడా రివ్యూ చేయకూడదు, కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికంటూ హరీష్ రావు
హవాయి చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉండే హరీష్ రావు 4 సంవత్సరాలలో ఇరిగేషన్ మంత్రిగా కనీసం కారు లేకుండేది నీ దగ్గర, ఇవాళ 100 కోట్లు ఎట్లు వచ్చినాయి, మెడికల్ కాలేజ్ ఎట్లు వచ్చింది, మిషన్ భగీరథకి మిషన్ వాటర్ గ్రిడ్ ప్రోగ్రామ్కి కల్వకుంట్ల కాళేశ్వరం ప్రాజెక్టుకి ఈ 2 ప్రాజెక్టులకే డబ్బులన్నీ మరలుస్తూ ఉన్నారు. చేతిలో చిల్లిగవ్వలేదు ప్రభుత్వం దగ్గర. సంక్షేమ పథకాలను ఆపి 2టికి పంచుతూ కాంట్రాక్టు కమిషన్లు తింటూ ఇరిగేషన్ అధికారులతోటి కాంట్రాక్టులతో కూర్చొని హరీష్ రావు మీటింగ్ పెట్టినాడు. ఇది కూడా ఉల్లంఘన కింద వస్తుందని కూడా వారికి వివరించడం. మీరు గతంలో ఎన్ని చెప్పినా కూడా ఉపేక్షిస్తూ ఉన్నారు. ఇట్లాగే చేస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్ళాలి. మీరు చర్య ఇక్కడ తీసుకుంటారా లేక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా వెళ్ళాలని కూడా అడగడం జరిగినది. వారు వెంటనే గతంలో మేము వార్నింగ్ ఇచ్చినాం, అయినా ఇది ఒకటి తర్వాత ఒకటి జరుగుతూ ఉన్నాయి. ఇది స్పష్టంగా వయోలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఐ విల్ రిపోర్ట్ టుడే ఇట్ సెల్ఫ్ టు ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇన్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విల్ టేక్ ఫర్దర్ యాక్షన్స్ ఆన్ దీస్ పీపుల్ అని చెప్పారు. ఇది మీరు కల్వకుంట్ల తారక రామారావు అసలు పేరు కల్వకుంట్ల అజయ్ రావు. టికెట్ రాకుండా తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు కాళ్ళు మొక్కి తన రాజకీయ జీవితం అంతమైపోతున్న తరుణంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కొడుకు పేరు కూడా తారక రామారావు పెట్టుకొని ఎన్టీఆర్ కాళ్ళు మొక్కుకొని టికెట్ తెచ్చుకున్నాడు. అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే వ్యక్తి, అతనికి తెలంగాణ అవసరం లేకుండే తెలంగాణ ప్రజల ఆకాంక్షను అడ్డం పెట్టుకునే తెలంగాణ ఉద్యమం నడిపించినడు. తన రాజకీయ భవిష్యత్తు కొరకై కొడుకు పేరు మార్చుకునే దౌర్భాగ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. కొడుకు పేరే మార్చుకున్నప్పుడు ఇవాళ మళ్ళీ అధికారం రానికి 5 సంవత్సరాలు పరిపాలించరామని ప్రజలు ఓటేస్తే చేతగాని వాడుగా రద్దు చేసుకొని మరొకసారి అధికారం రావడానికి కొరకు పడని పాటలు చేస్తున్న అవినీతి ఈ 5-4 సంవత్సరాల కాలములే. 10 లక్షల ఆస్తితో 2001లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క ఆస్తి ఇవాళ 100 కోట్లకి ఫామ్ హౌజులు ఎట్లా వచ్చినాయి? ఆఫ్టర్ ఆల్ అపార్ట్మెంట్లో ఉంటున్న కల్వకుంట్ల కవిత గారికి రోడ్ నెంబర్ 14లో బెంగళూరులో బిల్డింగ్లు ఎట్లా వచ్చినాయి? నిజామాబాద్లో బంగ్లాలు ఎట్లా వచ్చినాయి? ఉద్యమం కన్నా ముందు నల్లగా వాడిపోయినటువంటి మోటార్ సైకిల్ తిరుగుతున్న టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఎంపీలకి ఇవాళ ఎర్ర బుర్రగా బలిసి బిల్డింగ్లు ఎట్లా వచ్చినాయి? కోర్టు ఖరీదేసే కార్లు ఎట్లా వచ్చినాయి? నేను చెప్పింది ఏంటంటే ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన అవినీతి అక్రమాలని దుబాయ్ శేఖర్గా ఉండి శేఖర్ మామగా మారిపోయి బ్రోకర్ పనులు చేసుకుంటూ బతికిన చరిత్ర ఉన్న వ్యక్తి ఇవాళ 4.5 సంవత్సరాలలో 4,000 మంది రైతు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే తమ అక్రమ సంతానమైన నమస్తే తెలంగాణ, టీ న్యూస్ ఈ రెండు కూడా టీఆర్ఎస్ పార్టీ అక్రమ సంతానాలు. వాటిని ఉపయోగించుకొని అక్రమ న్యూస్ అవినీతి న్యూస్ని కప్పిపుచ్చుకుంటూ ప్రభుత్వం ద్వారా 100 కోట్లు అడ్వర్టైజ్మెంట్ రూపాల్లో టీ న్యూస్ నమస్తే తెలంగాణ తీసుకొని విష ప్రచారం చేస్తూ ఉండడానికి కూడా నిదర్శనం. కొడుకు పేరే మార్చుకున్న వ్యక్తి ఏ ఉత్సన్నా దాగుతాడు, ఎక్కడన్నా తిరుగుతాడు. మూసీ అవినీతి కంపులో కొడుతున్నప్పుడు ఇంకా తెలంగాణ ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఇది ప్రజలకు తెలియాలని తెలియపరచాలని మీ ద్వారా కోరుకుంటున్నాను.